కోరేగావ్ కేసులో వరవర్రావుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు వరవర్రావు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి వరవర్రావు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ గట్టిగా వాదించారు ఇలాంటి కేసుల్లో అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వద్దని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు లేదా అని జస్టిస్ లలిత్ ప్రశ్నించారు ఎన్ఐఏ వాదనలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు వరవర్రావుకు షరతులతో కూడిన చేసింది మావోయిస్టులతో ఉన్నాయంటూ రెండు పేల పద్దెనిమిదిలో వరవరరావుపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని వరవరరావుపై అభియోగాలు మోపింది అయితే వాటిని నిరూపించలేకపోయింది ఎనభై రెండేళ్ల వయసులో రెండున్నరేళ్ల పాటు జైల్లోనే ఉన్నారని గుర్తించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది